an international courier service. చాలా బాగున్నాయి. ఇంకా ఏమి లైక్ రియల్ లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారో లేదో తెలీదు, కానీ ఐ జస్ట్ వాంట్ ఎ ఫ్రెండ్ లైక్ దాట్ అండ్ ఇట్స్ నైస్ మూవీ. అండ్ ఇద్దరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంది. యా డైరెక్షన్ వాజ్ ఫైన్ అండ్ మధ్యలో ఒక షార్ట్ వస్తుంది లైక్ హీరో ఐ మీన్ హీరోయిన్ అనుపమ వచ్చి కన్ఫెస్ చేస్తుంది, ఆ షార్ట్ చాలా బాగుంది. ఆ డైరెక్షన్ చాలా బాగుంది ఆ షార్ట్ది. ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ ఎమోషనల్ రొమాంటిక్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్షిప్కి సంబంధించింది, లైక్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని లైక్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి, మెయిన్ లైక్ వాల్యూ ఫ్రెండ్షిప్కి ఇవ్వాలా లవ్కి ఇవ్వాలా అనే కాన్సెప్ట్. డైరెక్షన్ యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, లైక్ వైజాగ్లో తీసిన సీన్స్ మాత్రం లైక్ చాలా బాగున్నాయి. ఆ పోర్ట్ లైట్ది కానీ, అది యాక్చువల్లీ నేను ఇంతకుముందు రివ్యూ చూసాను, లైక్ ఆ పోర్ట్ లైట్కి సంబంధించి ఇప్పుడు అంత రస్ట్ వచ్చే అట్లా ఉందని, బట్ అదంతా ఏది కనిపించదు. ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఫ్రెష్ లుకింగ్ అట్ ద వైజాగ్ సీన్స్ అండ్ ఆల్. నాట్ ఓన్లీ దట్, హౌ ద మూవీ కెన్ క్యారీస్ విత్ ద ఫీలింగ్స్ ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఇన్ యువర్ లైఫ్. మేబీ ఇట్ మైట్ బి హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ నౌ ఆల్సో. హౌ యూ ఫీల్ దట్? అది బాగా కనెక్ట్ అయ్యాను జనరల్గా, అండ్ ఎగ్జాక్ట్గా మూవీలో జరిగినట్టు కాకపోయినా సమ్ వాట్ ఆర్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఆల్మోస్ట్ లైక్ అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ అంటే లైక్ అందరూ బెస్టే. ఫ్రెండ్ అనేవాడు బెస్ట్ వర్స్ అనేది ఉంటారు. ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, అందరూ మంచి ఫ్రెండ్స్. చూపిస్తాను చెప్పడం ఎందుకు. I'm showing him. How you felt your friend, yaar? Yeah, the movie was exactly superb. And what I felt is, he just told you. Just, we are missing each other sitting far away. That's it. Mem actually, andaram kalchi raavadam ide first time. Maa class mottam, whole class mem vachinamu. Evadi pakkana friends goochunte em baaguntadi, andaru network avvalani cheppi dooram chesesinamu. We really missed each other. It's a wonderful movie about friendship. The movie is wonderful. It's a great movie describing friendship. So I really liked it. Whole class came here. We are about 60 members and we really enjoyed the movie. I think, are you feeling the movie maybe in real life for you? Of course, it's most of the scenes are actually related with us, so we are instantly connected with the movie. Are you missing your friends, right? All of them are here, so yeah, of course there are few that are they're not with us, but we are connected in WhatsApp and Messenger, so that doesn't matter. Who is the bestie? Actually, all these are our besties. Maybe there is a bestie than more than bestie. We're actually a gang, so all these Varsha, Sharanya, Bhargavi, all these are my besties. And how is the direction and screenplay? The music is excellent. We love the background music also. How is the movie, sir? Movie bonding. Chalo. కొత్త సినిమా అన్న, అదే స్టోరీ అదే సినిమాలు, ఇంకా రారా, ఇంకా కొత్త సినిమాలు రాకపోతే ఎట్లా అన్న. అట్టర్ ఫ్లాప్ మూవీ అన్న. ఫ్రెండ్షిప్ గురించి మంచిగా చెప్పాడు, చాలా బాగుంది సినిమా, ఒకటి డైరెక్షన్ కూడా బాగుంది, సూపర్ ఉంది, ఎంజాయ్మెంట్. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలాంటివి కొన్ని వెనక తిరిగి చూసుకోవచ్చు, పర్వాలేదు సినిమాని అయితే. అండ్ యావరేజ్ పర్లేదు బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎప్పుడైనా మీకు రిపీట్ అయింది లైఫ్లో? చాలాసార్లు అయింది కదా, ఏదో ఒక సందర్భంలో. మిస్ అయ్యారా బాగా? యా. ఇంకా డైరెక్షన్? డైరెక్షన్ సూపర్, సాంగ్స్ కూడా బాగున్నాయి. బాగుంది మూవీ, ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ, బాగుంది. ఫ్రెండ్షిప్ అండ్ లవ్ బోత్ ఇన్ కొలాబరేషన్, కానీ ఫ్రెండ్కి ఎక్కువ విలువ ఇచ్చింది మూవీ. డైరెక్టర్ చాలా క్లెవర్గా మూవీ తీసింది సీరియస్లీ, అంటే ఇన్ ద సెన్స్ అప్పుడప్పుడు బోరింగ్ అనిపిస్తుంది కానీ హీ టుక్ యూ టు ద రూట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ అమ్మాయి హీరోనే ప్రేమించిందని నోబడి నోస్ అంటిల్ ది ఎండ్, సో ఆ ట్విస్ట్ అనేది ఇట్స్ గుడ్. ఎండ్ ఆఫ్ ఇట్ మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓకే, ఇంతకుముందు రామ్ మూవీలా ఇది కూడా చాలా బాగుంది. ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ రామ్. స్క్రీన్ ప్లే అండ్
Good. Everything is good, man. Sravanthi, Ravi Kishore is Ram's own person, so movie chala baga teesaru obviously. Are you missing your friends, other friends? I am actually with my friend, so he's like my life buddy. We both watched the movie together. అంటే ఫ్రెండ్ అని కాదు, మాక్సిమం ఎన్నో మూవీస్ చూసినాం, ఒక అమ్మాయి గురించి గొడవలు అది ఇది. కానీ ఇందులో ఏంటంటే ఫ్రెండ్కి ఫ్రాంక్గా చెప్పడం కానీ మూవీలో నేను ఇట్లా ఇద్దరం ఒకటే ఫస్ట్ టైం అంటే ఇన్ని మూవీస్ తర్వాత ఒకే అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేసి టైం ఇచ్చి మళ్ళీ మీరు ఆలోచించుకొని డిసైడ్ చేయని మళ్ళీ వాని గురించి వీని లైఫ్ వదిలేసుకొని చాలా బాగా నచ్చింది. అంటే ఫ్రెండ్షిప్ గురించి ఇన్నాము చేసినాము కానీ అది ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి వాళ్ళకి మనసులో తెలిసిపోతుంది. అయితే అదైతే టూ మచ్ బాస్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడం అయితే లైక్ సూపర్. అంత సీన్ జరగలేదు కానీ ఆ సిచ్యువేషన్ అట్లా ఏం లేదు మాకైతే. కానీ రియాలిటీ చూపించండి, ఫ్రెండ్షిప్లో ఏందో రియాలిటీ టోటల్లీ చూపించండి. మీరైతే మెసేజ్ చేయండి వ్యూవర్స్కి, ద మూవీ ఇస్ గుడ్, ప్లీజ్ గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అంటే ఇలా దోస్త్ అని ఏందో తెలుస్తుంది, దోస్త్ అని ఏంటో చూపించండి అక్కడ. ఇంకా అదే ఫీల్ బాగుంది. యా ఇట్స్ ప్యూర్ ఫ్రెండ్షిప్, ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్. అండ్ ఆల్సో ఆర్ యు మిస్ యువర్ ఫ్రెండ్స్ రైట్? యా ఐ మిస్డ్. హౌ యు ఫెల్ ద డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఇట్స్ ఓవర్ సెంటిమెంటల్. థ్యాంక్ యూ. బాగుంది, బాగుంది, బాగుంది బాయ్. కిరాకున్నది మూవీ, సినిమా మాత్రం వస్తున్నది. కాదు ఇసుంటే కాదు, నా లైఫ్ అన్నా కాదు, అంత అంత క్లోజ్ ఫ్రెండ్ లేడు. యావరేజ్ అన్నా, ఎమోషనల్ ఫ్లిక్, సూపర్ సూపర్, యావరేజ్, నాట్ బ్యాడ్, బాగుంది 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 బాగుంది, మంచి ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, బాగుంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్ గుడ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా మీ లైఫ్లో రిపీట్ అయింది? నో. మూవీ ఎలా ఉంది? సూపర్, అసమ్. అండ్ డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. అండ్ ఎప్పుడైనా రిపీట్ అవుతుందా మీ లైఫ్లో? ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్? ఎస్. హౌ యూ ఫీల్? సినిమా సూపర్ అన్న. ఫీల్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, వాట్ హావెన్ సార్? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ రామ్. సూపర్ సూపర్ బంపర్ ఉంది చాలా సూపర్ బాయ్. ఫ్రెండ్షిప్ మీద ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఎక్సలెంట్ యాక్షన్, రామ్ పర్ఫార్మెన్స్ హైలైట్, అనుపమ పరమేశ్వరన్ కూడా క్యారెక్టర్లో జయించింది, ఎక్స్ట్రాఆర్డినరీ. యాక్చువల్గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కూడా ఇలానే నేను మిస్ అయ్యాను. ఒకసారి ఈరోజే వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే మాట్లాడాలన్న ఒక హార్ట్ టచింగ్ ఫీలింగ్ కలిగింది. సినిమాలో ఒక హైలైట్ డైలాగ్ ఉంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్ లేని వాడు అనేవాడు చాలా బ్యాడ్ అని చెప్పి చెప్పారు. అది డైలాగ్ చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. అదే ఎంత చేసినా నీకన్నా తక్కువే అన్నారు ఫ్రెండ్ గురించి, అది తక్కువ చేసుకున్నట్టు కాదన్నాడు. ఆ రెండు డైలాగులు ఎక్స్ట్రాఆర్డినరీ డైలాగ్స్, హార్ట్ టచింగ్, యూత్ అందరూ బాగా కనెక్ట్ అయిపోతారు, అవుట్ స్టాండింగ్. మూవీ చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చాలా గుర్తొచ్చాయి. కానీ ఈ మూవీలో విష్ణు రాము కొంచెం ఎక్కువసేపు వాళ్ళే ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, హీరోయిన్ తక్కువ అయిపోయినట్టు అనిపించింది. మూవీ మాత్రం ఫ్రెండ్షిప్ మీద చాలా బాగా తీశారు. మ్యూజిక్ దేవేశ్వర ప్రసాద్ ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగుంది. ఏంటండి డైరెక్షన్? తిరుమల కిషోర్ గారు ప్రూవ్ కాదండి ఆల్రెడీ సినిమా. సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. ఫ్రెండ్షిప్ మీద మంచి కాన్సెప్ట్ తీశారు, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, చాలా బాగుంది, చాలా బాగుంది, యావరేజ్ అన్న, యావరేజ్ బాగుందండి పిక్చర్. ఫ్రెండ్షిప్ బాగుంది, ఫ్రెండ్షిప్ గురించి బాగా తీశాడు పిక్చర్. చాలా మంది గుర్తుకొచ్చారు, క్లాస్మేట్స్ గుర్తుకొచ్చారు మాకు, చాలా బాగా తీశారు పిక్చర్. బాగుంది, ఫ్రెండ్షిప్ గురించి తీశాడు, చాలా బాగా తీశాడు. ఒకటి జిందగీ పేరు కంటే కానీ ఫ్రెండ్షిప్ టైప్ లాగా ఏదన్నా టైటిల్ పెట్టుకుంటే చాలా బాగుండేది. అయినా పిక్చర్ చాలా టోటల్గా సైలెంట్ మూవీ, బాగుంది. థ్యాంక్ యూ.